అంకుల్. ఏం భరత్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు అంకుల్. రాజు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనులు చేయి. ఏంటి భరత్ ఇలా వచ్చావు? అస్తమానం నా ప్రాబ్లమ్స్ మీతో చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అంకుల్. కానీ తప్పడం లేదు. డిస్టర్బెన్స్ ఏముంది భరత్, పర్వాలేదు చెప్పు. అంకుల్, కోర్టు తీర్పిచ్చినా జై నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయటం లేదు. నేను ఎంత సహనంతో ఉన్నా తన్ని జయించలేకపోతున్నాను అంకుల్. నిజమే, కానీ కొంచెం ఓపిక పట్టు. నా లీవ్ ఎప్పుడు అయిపోయింది అంకుల్? నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళి జాయిన్ అవ్వాలి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. అప్పుడు ఏం చేయడానికి లేక నేను కూడా రాజులాగా వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు వేసుకుంటూ కూర్చోవాలి. చచా, అలా మాట్లాడతావండి భరత్, తప్పు. నువ్వు నా అల్లుడివి, ఈ ఆస్తి అందరికీ నువ్వే వారసుడివి. ఆస్తికి వారసుడిని కానవసరం లేదు. మీ బిజినెస్కి నన్ను ఎండీని చేయండి చాలు. ఏమైంది భరత్? నా వీసా పాస్పోర్టు జయ దాచేసింది కదా అంకుల్. నన్ను ఏడిపిద్దామని చేసిందో లేక నా మీద అభిమానంతో నన్ను ఆపేయాలని చేసిందో నాకు తెలియడం లేదు. ఎవరంకుల్? అతను ఆదిరెడ్డి అనే ఒక దాద. ఈ చుట్టుపక్క జిల్లాల్లో పెద్ద పేరుండ గుండా. హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతూ అవి ఇవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు. నమస్కారం రంగారావు గారు. నమస్కారం. ఏంటి అదిరెడ్డి ఇలా వచ్చావు? నీకు డబ్బు బాగా పెరిగిపోయింది. మాలాంటి వాళ్ళని అసలు లెక్కే చేయట్లేదు నువ్వు. అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంది, ఆ గన్నవరం ల్యాండ్ వద్దన్నావంట, అడ్వాన్స్ కోటి తిరిగి ఇచ్చేయమన్నావంట. అదే, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు రెడ్డి. ఎందుకు లేవు? 100 మంది అడిగారు, వాళ్ళెవ్వరిని కాదని ఎప్పటి నుంచో తెలిసినోడువని నీకు ఇచ్చా. 10 కోట్లాస్తి నీకు 8 కోట్లకే కట్టబెట్టా. ఆ ల్యాండ్ని మా లాయరు వద్దన్నాడు అదిరెడ్డి. వద్దంటే నేనేం చేసుకోవాలా? బేరాలన్నీ పోయినాయి. అయినా రంగారావా, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వనన్న సంగతి నీకు తెలియదైంది.
మన సంబంధం నిన్న ఇవాళదే కాదుగా ఆదిరెడ్డి. పోనీ నువ్వు నాకు అడ్వాన్స్ ఇవ్వద్దు కానీ ఆ కంకిపాడు దగ్గర ఉన్న ల్యాండ్ నాకు ఇచ్చేయి. కంకిపాడు దగ్గర ఉన్న ల్యాండ్ ఎప్పుడూ అయిపోయింది, ఉన్నా గానే అది ఇవ్వడానికి కుదరదు. అలా అంటే ఎలా ఆదిరెడ్డి? అన్ని నువ్వే డిసైడ్ చేసేస్తే మరి మాకేమో ఛాన్స్ ఉండదా? ఉండదు. నాతో ఒకసారి అగ్రిమెంట్ అయ్యాక మరో ఛాన్స్ అంటూ ఉండదు. నేను మాట తప్పను, అది నా పాలసీ. నేను అన్ని కోట్లకు రిస్క్ చేయనయ్యా. రిస్క్ ఉండదని చెబుతున్నా కదా. చూడు రంగారావ, ఇక డిస్కషన్ అనవసరం. మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకో, లేదంటావా ఇచ్చిన కోటి అడ్వాన్స్ వదిలేసుకో. అంతేగానే 1-10 సార్లు ఈ డీల్ గురించి నా కబురు పెట్టద్దు. నాకు తెక్కరేగిందనుకో, నేను అసలే మంచోడి కాదు. నా సంగతి నీకు బాగా తెలుసుగా, సిన్నా పెద్ద అని కూడా చూడండి. రేయ్ పదండ్రా. Oh,
తగ్గిపోతున్నాము ప్లీజ్ కాస్త తోడ్చుకోదాము. ఎవరు నువ్వు? నేను మీ అన్నని కలవాలి. ఏం పని మా అన్నతో? మీ అన్నకి నేను తెలుసు. ఏం పేరు? నీ పేరేం పేరు? మీ అన్నకి నేను తెలుసు అని చెప్పానా? అలాగా, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. అన్నా, నీకోసం ఎవరు వచ్చారన్నా? పేరేంట్రా? ఏవో పేరడిగితే చవట్లేదన్నా. సరే, చెక్ చేసి పంపించు. సరే అన్నా. ఏయ్ అన్న, రమ్మన్నాడు. సిఐతోనే మాట్లాడతలేరా? మీరు కోర్టుకు వెళ్ళండి, ఏదన్నా అయితే తర్వాత చూడొచ్చు. నమస్తే రెడ్డి అన్న. నేను మళ్ళీ చేస్తా ఫోన్ పెట్టి. అన్నా. నమస్తే అన్న. నేను రంగారావు గారు అల్లుడినన్నా. మీ మామ నిన్ను రాజీకి పంపించాడా, లేకపోతే నువ్వు రాయబార మోసుకొచ్చావా? ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు సార్. ఎటకారంగా ఉందా? నేను అసలే మంచోని కాదు. బెట్టకారం కాదు సార్, అసలు నేను మీ దగ్గర నుంచి ఎంత మర్యాద ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ సార్. సర్లే, ముందు వచ్చిన పని చెప్పు. మా మామగారి 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. పిచ్చి పిచ్చిగా ఉందా? 1,00,000 రూపాయలు కూడా ఇవ్వనా? పోలీసులతో చెప్పుకుంటారో మినిస్టర్లతో చెప్పుకుంటారో మీ ఇష్టం. అయినా అగ్రిమెంట్ అయ్యాక నేను ఎందుకు ఇవ్వాలయ్యా 1,00,000? నేను 2,00,000 ఇస్తాను కనుక. అంటే? అవును సార్, ఇప్పుడు మీరు మా మామగారికి 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు నెక్స్ట్ మంత్లో 2,00,000 ఇస్తాను. జోకులేస్తున్నావా? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడదే? అయినా అట్లా చేయటం వల్ల నీకేంది లాభం? మా మామగారి ఆస్తికి నేను ఒక్కడే వారసుణ్ణి. ఈ మ్యాటర్ సెటిల్ చేయడం ద్వారా ఆయనకు నా మీద నమ్మకం కుదిరి ఆయన కంపెనీకి నన్ను MDని చేస్తారు. అప్పుడు మొత్తం సొమ్మంతా నా చేతికొస్తుంది. అప్పుడు జస్ట్ 1 మంత్లో మీకు 2 crores ఇస్తాను. తేడా వచ్చిందనుకో, తగలబెట్టడానికి శవం కూడా దొరకదు. ఆ విషయం తెలుసుగా? తెలుసన్నా. సరే అయితే, డబ్బు 8 రోజులు ఇస్తావు? వచ్చే నెలాఖరికల్లా ఇచ్చేస్తా. మళ్ళీ చెప్తున్నా,
మాట తేడా వచ్చిందనుకో, నాడి రోడ్డు మీద నరుకుతా. మీకంత అవకాశం ఇవ్వనన్నా, గ్యారంటీగా వచ్చే నెలాఖరికల్లా ఇచ్చేస్తా. డబ్బు ఇచ్చి పంపండి. అలాగే అన్నా, నువ్వు ముందు నుంచి వెళ్ళన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా, ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా. మళ్ళీ ఏంది? మీ వాడి చేతే మా మామగారికి అమౌంట్ పంపించండి. మా మామగారి దగ్గర కాస్త నా పరపతి పెరుగుతుందన్నా. పైగ్గానరావు గారు నీ కాడ చాలా ఉంది. ఏదో మీ అమ్మను అన్న పంపిస్తే. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. ఆ తులసి మాయలాడి మాయలేడి అన్నా, విన్నావా? తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నాను. ఏం చేసింది?